పెద్ద నోట్ల రద్దు దేశమంతా ఉలిక్కి పడేలా చేసిన ప్రధాని మోడీ ప్రకటన. నల్లధనం నిర్మూలించేందుకేనని వివరణ. ఎన్నడూ లేని విధంగా సామాన్యుడు సైతం నల్లధనం ఏంటా అని ఆరా తీస్తున్నాడు. దేశ దశ దిశ మార్చివేయనున్న ఈ నిర్ణయం నల్లధనాన్ని పూర్తిగా నిర్మూలిస్తుందా? ఇంతకీ నల్లధనం అంటే ఏమిటి? 2016 రాత్రి కో 12 బజే वर्तमान में जारी 500 रुपये और 1000 रुपये के करेंसी नोट लीगल टेंडर नहीं रहेंगे. ये मुद्राएं कानूनन నల్లధనం అనేది ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థకు సమాంతరంగా అనధికారికంగా నిర్వహించబడే చీకటి ఆర్థిక వ్యవస్థలో ఒక భాగం మాత్రమే. ఈ వ్యవస్థ దేశ చట్టాలను న్యాయాలను ధిక్కరిస్తూ పనిచేస్తూ ఉంటుంది. ఈ చీకటి ఆర్థిక వ్యవస్థలో 3 ముఖ్య భాగాలు ఉన్నాయి. అందులో 1 నల్లధనం, 2 నల్ల బజారు, 3 హవాలా వ్యాపారం. నల్లధనం అనేది చట్టబద్ధంగాని మార్గాల ద్వారా ఆర్జించిన ధనం. ఇది సమాంతర ఆర్థిక వ్యవస్థ నుండి తన కార్యకలాపాలు సాగిస్తుంది. ఈ సమాంతర ఆర్థిక వ్యవస్థలో జరిగే లావాదేవీలపై ఎలాంటి పన్నులు కట్టకుండా అవినీతి పరులు ధనాన్ని ఆర్జిస్తూ ఉంటారు. ఇలా సంపాదించిన సొమ్ము అంతా ప్రభుత్వానికి వెల్లడించకుండా గుప్తంగా ఉంచుతారు. ఈ నల్లధనం అనేక మార్గాల ద్వారా సంచరిస్తూ ఉంటుంది. మాదక ద్రవ్యాల సరఫరా, అక్రమ ఆయుధాల వ్యాపారం, టెర్రరిజం, వ్యభిచారం, ముస్లిం కార్యకలాపాలు మరియు పైరసీ వస్తువుల అమ్మకాల లాంటి వాటి ద్వారా ఈ నల్లధనం అంతుచిక్కని మార్గాల గుండా ప్రయాణం చేస్తూ ఉంటుంది. నల్ల బజారు అనేది సమాంతర ఆర్థిక వ్యవస్థలో ఒక ప్రముఖ భాగం. ఒక దేశ ప్రభుత్వం కొన్ని రకాల వస్తువులు మరియు సేవల మీద ఆంక్షలు విధించినప్పుడు లేదా అధిక పన్నులు విధించినప్పుడు లేదా పూర్తిగా నిషేధించినప్పుడు వాటిని అక్రమ మార్గాల ద్వారా పొందటానికి ఇది ఏర్పడుతుంది. ఇలా నిషేధించబడిన వస్తువులను, ఆయుధాలను, రసాయనాలను అసాంఘిక శక్తులు నల్ల బజారు నుంచి సేకరిస్తాయి. హవాలా, దీనికి అర్థం నమ్మకం. ఇది చట్టబద్ధమైన చెల్లింపులకు సమాంతరంగా నడిచే చెల్లింపు వ్యవస్థ. ఈ చెల్లింపులు చట్టబద్ధమైన చెల్లింపులు జరిగినట్టుగా బ్యాంకుల ద్వారా, ప్రామిసరీ నోట్ల ద్వారా జరగవు. కేవలం కొన్ని సంకేతాల ఆధారంగా లావాదేవీలు జరుగుతూ ఉంటాయి. దీనిలో ద్రవ్యమారకం అనేది భౌతికంగా జరగదు. అంటే కరెన్సీ అనేది భౌతికంగా ఇక్కడ నుండి అక్కడకు, అక్కడ నుండి ఇక్కడకు సరఫరా చేయబడదు. హవాలా ఆపరేటర్ డబ్బు పంపాలనుకునే వ్యక్తి దగ్గర నుంచి డబ్బు సేకరిస్తాడు. తరువాత అతడు వేరే ప్రదేశంలో ఉన్న ఇంకో ఆపరేటర్కు వివిధ రకాల సమాచార పద్ధతుల ద్వారా ఎప్పుడు, ఎక్కడ, ఎవరికి డబ్బులు ఇవ్వాలన్నది సూచిస్తాడు. ఈ రెండవ హవాలా ఆపరేటర్ కొంత కమిషన్ కట్ చేసుకుని డబ్బులు చేర్చవలసిన వ్యక్తికి చెల్లిస్తాడు. ఈ వ్యవహారం అంతా ఎక్కడా రికార్డ్ చేయబడదు.
ఈ హవాలా వ్యవస్థ ద్వారా నల్లధనం మార్కెట్లో ఎటువంటి ఆధారాలు ఇవ్వకుండా విచ్చలవిడిగా చలామణి అవుతూ ఉంటుంది. ఈ హవాలా పద్ధతి బ్యాంకింగ్ వ్యవస్థను మరియు విదేశీ మారక ద్రవ్య విధానాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుంది. అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఈ వ్యవస్థ అతి ప్రమాదకరం. కొంతమంది అవినీతి నాయకులు అధికారులు తీసుకుంటున్న లంచాలు వివిధ మార్గాల ద్వారా చీకటి ఆర్థిక వ్యవస్థలోనికి చేరుకుని దేశాన్ని ఆర్థికంగా బలహీనపరుస్తున్నాయి. జాతీయ ఆదాయం వ్యయాలు సరిపోలుతూ ఉండాలి, వాస్తవంలో అది కనిపించదు. దేశంలో నమోదు కాబడిన ఆదాయం కంటే వ్యయం చేసిన ధనమే అధికంగా ఉంటుంది. ఎందుకంటే వ్యయం చేసే ఖర్చులో చాలా భాగం ప్రకటించని నల్లధనం నుండి వచ్చినది. ప్రజలు తాము సంపాదించిన ఆదాయాన్ని మరియు కలిగి ఉన్న స్థిరాస్తులను ఉన్నది ఉన్నట్లుగా ప్రభుత్వానికి వెల్లడించినప్పుడే పరిపుష్టమైన శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థ ఏర్పడుతుంది. ఎక్కువ నల్లధనం ఉండటం అంటే దేశాభివృద్ధి కార్యక్రమాలకు అవసరమైన కరెన్సీకి కొరత ఏర్పడినట్లే. తద్వారా పారిశ్రామిక అభివృద్ధి జరగదు, ఉద్యోగ అవకాశాల కల్పన ఉండదు. దేశంలో జరిగే ప్రతి లావాదేవీని అది ఆదాయం కానీ లేదా ఖర్చు కానీ మనం నమోదు చేయగలిగినప్పుడే పారదర్శకమైన ఆర్థిక వ్యవస్థను నిర్వహించగలుగుతాము. అటువంటి పారదర్శకమైన ఆర్థిక వ్యవస్థను సృష్టించడానికి మన ప్రధాని మోడీ గారు చేస్తున్న ప్రయత్నం స్వాగతించదగ్గది. ఇది విజయవంతం కావాలని ఆశిద్దాం.